హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహార ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: అన్నం, చింతపండు రసం, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పల్లీలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చనపప్పు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆవాలు, మెంతులు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత అందులో ఎండుమిర్చి, పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసి కలిపిన తరువాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత అందులో కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తరువాత అందులో చింతపండు రసం కూడా పోసి పసుపు వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా కలుపుతూ చింతపండు రసాన్ని ఉడికించుకోవాలి. చింతపండు రసం ఉడికిన తరువాత అందులో ఇంగువ, ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు రసం మొత్తం అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. అన్నాన్ని బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ. బౌల్లో తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.